హలో ఫ్రెండ్స్, హౌ టు రైట్ ఏ రీసెర్చ్ పేపర్ సంబంధించిన ఫస్ట్ పార్ట్లో మెథడాలజీ వరకు చూసాము. ఈ పార్ట్లో మెథడాలజీ తర్వాత రిజల్ట్, అక్కడి నుంచి మనం రెఫరెన్స్, అపెండిక్స్ వాటికి సంబంధించినంత ఈ పార్ట్లో మనం చూద్దాం. అలాగే నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చేసి హైలైట్స్, మెయిన్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏంటి దాంట్లో అవి చూడాలి. ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏమున్నాయి అంటే లొకేట్స్ ఫిగర్స్ టేబుల్స్ అదే రిజల్ట్స్ కెన్ బి ఫౌండ్, ఎక్కడెక్కడ టేబుల్స్ ఫిగర్స్ ఇవ్వాలో ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్ ఇవ్వాలి. అలాగే రిజల్ట్ షుడ్ బి క్లియర్ కన్విన్సింగ్, జనరలీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఒపీనియన్స్. ఒపీనియన్స్ అవన్నీ దీంట్లో రిజల్ట్స్లో చెప్పకూడదు. అట్లాగే టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ కూడా జనరల్గా రిజల్ట్స్లోనే ఇస్తారు అన్నమాట. అదే రిజల్ట్స్ మనకి టేబుల్స్ ఫిగర్స్ ఇచ్చేప్పుడు మనకి ఇంకో ఇంపార్టెన్స్ ఏంటంటే ఆ టేబుల్స్ ఇచ్చింది కింద ఎక్స్ప్లెనేషన్, ప్రతి టేబుల్లో ఇచ్చిన ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు టేబుల్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో లేకపోతే ఎన్ని వర్స్ ఉన్నాయో వాటి అన్నిటికీ ప్రతి దానికి చేయకూడదు అన్నమాట. అలాగే ఫిగర్స్ ఉంటాయి కదా, ఫిగర్స్లో ఇచ్చినవి మళ్ళీ టేబుల్స్ లేకూడదు, టేబుల్స్లో ఇచ్చిన మళ్ళీ ఫిగర్స్ ఎక్స్ప్లెనేషన్, ఏదో ఒకటి ఇచ్చేయండి. రీసెర్చ్లో మనం టేబుల్లో చూపించిందే ఫిగర్లో చూపిస్తాము, అది ఓకే తీసేస్తాం. కానీ ఆర్టికల్ రాసేప్పుడు మనం టేబుల్స్ ఇచ్చి దాన్నే ఫిగర్స్ వేయొద్దు సాధ్యమంత వరకు. ఫిగర్స్ ఇచ్చిన దానికి టేబుల్స్ యూజ్ చేయకూడదు, టేబుల్ ఇచ్చిన దానికి ఫిగర్స్ యూజ్ చేయొద్దు. అలాగే డు నాట్ ప్రజెంట్ ది సేమ్ డేటా ఇన్ బోత్ టేబుల్ అండ్ ఫిగర్స్, అదే కదా అదే సేమ్ డేటాని అట్లా యూజ్ చేయొద్దని. వేస్ట్ ఆఫ్ స్పేస్ అండ్ ఎనర్జీ అది రెండోది కదండి, వాళ్ళు కూడా ఎక్కువ లెంగ్తీగా అనిపిస్తుంది అన్నమాట. డు నాట్ స్పోర్ట్స్ రా మెటీరియల్ అంటే రా రిజల్ట్ ఉంటాయి కదా మనకు కలెక్ట్ చేస్తుంది, అది యాజ్ ఇట్ ఈజ్గా యూజ్ చేయకూడదు, ఎప్పుడు సమరైజ్ చేయదు, పర్సంటేజెస్లో అట్లా యూజ్ చేయండి అన్నమాట. నెక్స్ట్ డిస్కషన్ అన్నమాట, అంటే మన ఫైండింగ్స్లో మన రిజల్ట్స్ ఏమైనా ఇస్తాము, డిస్కషన్లో ఏంటంటే ప్రీవియస్ స్టడీస్తో కంపేర్ చేసేసి అనాలిసిస్ చేస్తాం. ఇక్కడ డిస్కషన్కి ఇది పార్ట్ ఆఫ్ ది రిజల్ట్ సెక్షన్, కొంతమంది రిజల్ట్స్ డిస్కషన్ ఒకే పార్ట్ కింద ఇస్తారు. జనరల్గా ఏంటంటే సపరేట్ అన్నమాట, ప్రాక్టీస్ ఎవరి టార్గెట్ జర్నల్ దాన్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. రిజల్ట్స్ కంబైన్డ్ విత్ డిస్కషన్ సెక్షన్ విత్ ఇంటర్ప్రిటేషన్ అండ్ సజెషన్స్ ఇంప్లికేషన్స్ అన్నమాట. ఎప్పుడు ఇంటర్ప్రిటేషన్ చేస్తామంట, ఇన్ఫరెన్సెస్ అంటాం కదా, ఇన్ఫరెన్సెస్ అంటే ప్రీవియస్ తోటే మన స్టడీ ఏంటి, దానికి ఎందుకు తేడాలు వచ్చినాయి, దాన్ని దీంట్లో న్యూగా కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది అవన్నీ ప్రీవియస్ స్టడీస్తో కంపేర్ చేసి చెప్తామన్నమాట. ఎలియర్ వర్క్స్తో కంపేర్ చేసిన వాట్ ఇస్ న్యూ సిగ్నిఫికెంట్ అదే కదా, వాటి కాకుండా నువ్వు కొత్తగా సిగ్నిఫికెంట్ ఏమిటి అనేది ఇక్కడ డిస్కషన్ పార్ట్లో మనం తెలియజేస్తామన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇది కూడా డిస్కషన్ పార్ట్. అలాగే డిస్కషన్ స్ట్రక్చర్ ది ఆన్సర్ ది వై యు ఆర్ అప్టైనింగ్ ది అబ్జర్వ్డ్ రిజల్ట్, టు నాట్ సింప్లీ స్టేట్ ది రిజల్ట్, వై యు రిజల్ట్ ఆర్ ఇంపార్టెంట్, అదే అది మనం చెప్పాలన్నమాట కంపల్సరీగా ఈ డిస్కషన్ పార్ట్లో చెప్పాలన్నమాట. ఓన్లీ రిజల్ట్ మళ్ళీ ఇక్కడ ఇంప్లిమేషన్ చేయడం కాదు, ఈ రిజల్ట్ ఎందుకు ఇంపార్టెంట్, వాళ్ళు స్టడీస్ చేశారు ఇంతకుముందు, ఇది ఎందుకు ఇంపార్టెన్స్ అయింది, దీనికి సంబంధించి ఏంటి, దీంట్లో ఒక ప్రాముఖ్యత ఎందుకు, వాళ్ళ రిజల్ట్ సేమ్ రిజల్ట్ ఉంటే వాళ్ళకి అట్లా ఎందుకు రిజల్ట్ వచ్చినాయి, మనకి వేరేగా ఎందుకు వచ్చాయి ఇప్పుడు అనేది కూడా మనం చెప్పాలి. హైలైట్ హౌ యు రీసెర్చ్ కాంట్రిబ్యూట్ టు ది కరెంట్ నాలెడ్జ్ టు ది ఫీల్డ్, మెన్షన్ ది నెక్స్ట్ స్టెప్ టు ది వాట్ ది రిమైనింగ్, ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్లెయిన్ ది యువర్ రిజల్ట్ కరెంట్ థీరీస్ ఇటీస్ మనం దాని యొక్క ఇంప్లికేషన్స్ కానీ దాన్ని ఎంత చూడాలన్నమాట, అది డిస్కషన్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి కంక్లూజన్, కంక్లూజన్ సెక్షన్ కంప్రైజ్ ది బ్రీఫ్ స్టేట్మెంట్ ఆఫ్ ది మెయిన్ ఫైండింగ్స్ ఇంప్లికేషన్ ఆఫ్ ది స్టడీ, ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ సెక్షన్స్ ఆఫ్ సమ్మరీ ఆఫ్ ది స్టడీ, ఇది ఓన్లీ సమ్మరీ ఆఫ్ ది స్టడీ కాదు, ఇట్ న్యూ ఇన్ఫర్మేషన్ నాట్ ఇంక్లూడింగ్ ఇన్ ది కంక్లూజన్, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఆ ముందు దాన్ని మనం బ్రీఫ్ చేసి ఒక చెప్పడమే కానీ న్యూగా ఇప్పటి వరకు చెప్పిన ఒక న్యూ ఇన్ఫర్మేషన్ కంక్లూజన్స్లో ఇవ్వకూడదు అన్నమాట. కొంతమంది ఎక్కడి నుంచో అక్కడ డంప్ చేసి దాంట న్యూ ఇన్ఫర్మేషన్ కొంత కంక్లూజన్లు ఇస్తుంటారు, అలా ఇవ్వకూడదు అన్నమాట. కంక్లూజన్ సెక్షన్ రిటర్న్ బై ది యూజింగ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్ అన్నమాట, ఇంట్రడక్షన్,
రిజల్ట్, సిగ్నిఫికెంట్ ఆఫ్ ది రీసెర్చ్, ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్, లిమిటేషన్స్, రికమెండ్ ఫర్దర్ రీసెర్చ్. మన రిజల్ట్, సిగ్నిఫికెంట్ ఆఫ్ రీసెర్చ్, అలాగే లిమిటేషన్స్, రికమెండెడ్ టాపిక్ ఫర్దర్ స్టడీ అన్నమాట. ఇవి అన్ని కంబైన్డ్గా ఉండేట్టుగా మనకి కంక్లూజన్ చూడాలన్నమాట. కంక్లూజన్ కొంతమంది రికమెండేషన్ టాపిక్ అని వచ్చేసి మనం కంక్లూజన్స్లో ఇస్తాము, కొంతమంది విడిగా ఇస్తారు దాన్ని. కానీ జనరల్గా ఇవన్నీ మనకి కంక్లూజన్స్లో వచ్చారు, కొంతమంది డిస్కషన్ పార్ట్ దగ్గరే ఇస్తారన్నమాట. నెక్స్ట్ అక్నాలజ్మెంట్ అనమాట. అయితే ఆల్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ షుడ్ బి అక్నాలజ్ అనమాట. మనకి ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్స్ మనకి వెనక సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే మనం ఏమైనా ఎక్స్పెరిమెంట్ యూజ్ చేయడానికి మనకి ఏదైనా ల్యాబ్స్ ప్రొవైడ్ చేసిన ఇన్స్టిట్యూట్స్ కానీ, లేకపోతే మనం ప్రాజెక్ట్ చేయడానికి ఫండింగ్ ఇచ్చిన ఇన్స్టిట్యూట్స్ కానీ, లేకపోతే మనకి ఈ రాయడానికి మనకి గైడ్లైన్స్ ఇచ్చి మనకి మొత్తం సపోర్ట్ ఇచ్చిన కొంతమంది కోఆర్డినేటర్స్ లాంటి గైడ్ లాంటి వాళ్ళు కానీ, అట్లాంటి వాళ్ళందరికీ అక్నాలజ్మెంట్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. అలాగే రెఫరెన్సెస్ మనం ఎందుకు ఇస్తామంటే, సైటెడ్ సెక్షన్స్ గివ్ ది లిస్ట్ ఆఫ్ ది రెఫరెన్సెస్. సైట్ అనేది బాడీ ఆఫ్ యువర్ పేపర్, పేపర్లో రెఫరెన్స్ ఇచ్చేప్పుడు వై యూ రెఫరెన్స్. జనరల్గా 3 ఇంపార్టెంట్స్ ఉన్నాయన్నమాట దానికి రెఫరెన్స్ ఇచ్చానికి. మనకి టు షో దట్ యూ హ్యావ్ రీడ్ సమ్ ఆఫ్ ది అథారిటీస్ ఆన్ ది సబ్జెక్ట్ విచ్ ఈస్ గివ్ ది యాడెడ్ ది వెయిట్ ఫర్ యువర్, అంటే మనకి మన రీసెర్చ్కి వెయిటేజ్కి ఈ సమ్ రీసెర్చ్ ప్రీవియస్ ఇవన్నీ యూజ్ చేసిన దానివల్ల మన దానికి అథారిటీ ఉంటుంది ప్రూఫ్గా, దానికి వెయిటేజ్ వస్తుంది కొంత. అలాగే అలౌ ది రీసెర్చ్ టు ఫైండ్ ది సోర్సెస్ షీ విషెస్ టు ది ఎగ్జామిన్ ది టాపిక్ టు ది మోర్ డీటెయిల్స్. మనకి ఆ టాపిక్ సంబంధించిన సోర్సెస్ ఇస్తామన్నమాట, ఏ సోర్సెస్ ఉన్నాయని. ఆ సోర్సెస్ని బేస్ చేసుకుని వాళ్ళు ఫర్దర్ స్టడీస్ కూడా కొంతమందికి ఎక్కే దానికి వాళ్ళ సోర్స్ ఏ నుంచి ఇక్కడ తీసుకున్నాడు ఇదంతా అని, ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది కూడా మనకి ఉపయోగపడుతుంది. అలాగే టు అవాయిడ్ ప్లాగరిజం, ప్లాగరిజం అవాయిడ్ చేయడానికి కోసం కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ 3 ఇంపార్టెంట్ ఏంటంటే రెఫరెన్స్ ఇవ్వడానికి. ఇక్కడ మనకి రెఫరెన్స్ ఇచ్చేప్పుడు మనం ఏదైతే సైట్ చేసామో ఆ రెఫరెన్స్ ఇచ్చేప్పుడు జనరల్గా 2 టైప్స్ ఆఫ్ రెఫరెన్సెస్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. అది ఆథర్ డేట్ సిస్టమ్ ఒకటి, ఎన్యూమరేటెడ్ సిస్టమ్ ఒకటి. ఆథర్ డేట్ సిస్టమ్ ఒకటి, ఎన్యూమరేటెడ్ సిస్టమ్ ఒకటి. ఆథర్ డేట్ సిస్టంలో వచ్చేసి మనం ఆథరు తర్వాత ఆ తర్వాత ఇయర్ అన్నమాట, ఏ ఇయర్లో సోర్స్ పబ్లిష్ అయిందని. ఆ ఆథర్ డేట్ సిస్టంలో మనం ఆథర్స్ ఆల్ఫాబెటికల్గా లిస్ట్ ఇస్తామన్నమాట. ఎన్యూమరేటెడ్ సిస్టమ్ అంటే నెంబర్ సిస్టమ్, అంటే మనకి పైన టెక్స్ట్లో మనకి పైన 1, 2, 3 అని అక్కడ ఎక్కడైతే రెఫరెన్స్ ఇస్తామో దానికి సూపర్ స్క్రిప్ట్లో 1 అని ఇస్తాం, లేకపోతే 2 అని ఇస్తామన్నమాట. ఆ ఇచ్చినప్పుడు దాని ప్రకారం కింద 1, 2, 3, 3 రెఫరెన్సెస్కి నెంబర్ ఇచ్చుకుంటాం అన్నమాట. ఆ నెంబర్ ప్రకారం రెఫరెన్సెస్ 1, 2, 3, 4 అట్లా ఇస్తామన్నమాట. ఆథర్ డేట్ సిస్టంలో నెంబరింగ్ ఉండదు, జస్ట్ ఆథర్ ఆల్ఫాబెటికల్ లిస్ట్ ప్రకారం ఆ ఆథర్ ఇస్తాం. జనరల్గా దీనికి మనకి బిబ్లోగ్రాఫిక్ అని ఇవ్వవు, ఎందుకంటే బిబ్లోగ్రాఫికల్ అంటే సైట్ చేసినాయనే కాదు, మనం దానికోసం యూజ్ చేసినాయని బిబ్లోగ్రాఫికల్ ఇస్తాం జనరల్గా. ఇక్కడైతే రెఫరెన్సెస్ అంటే కంపల్సరీ సైట్ చేసి ఉంటాం వాటిని. అలాగే స్టైల్స్, డిఫరెంట్ మాన్యువల్ స్టైల్స్ యూజ్ చేస్తారు రెఫరెన్స్ ఇచ్చేప్పుడు. చికాగో మాన్యువల్ స్టైల్స్ అని, ఏపీ అమెరికన్ సైకాలజీ అసోసియేషన్ మాన్యువల్ స్టైల్, ఎంఎల్ఏ మోడర్న్ లాంగ్వేజ్ అసోసియేషన్ వాళ్ళది, అలాగే అమెరికన్ సోషియలాజికల్ అసోసియేషన్ వాళ్ళది, హార్డ్వేర్ రెఫరెన్స్ స్టైలు, IEEE స్టైలు, ఇట్లా నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కరు ఒక్కో రకమైన స్టైల్స్ యూజ్ చేస్తారు రెఫరెన్స్ రాయడం కోసం. మనకి జర్నల్స్ రాసేప్పుడు మటుకు కొంతమంది ఈ మాన్యువల్ ఆ ఏపీ స్టైల్లో యూజ్ చేయండి అంటారు, కొంతమంది అంటే వాళ్ళకి పర్టికులర్గా కొన్ని జర్నల్స్కి వాళ్ళ మాన్యువల్ స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్లోనే రాయాలన్నమాట. ఇప్పుడు డెస్క్టాప్ జర్నల్ అనుకో, దాని వాళ్ళ స్టైల్ వేరు, వాళ్ళ స్టైల్లోనే రాయాలన్నమాట. అట్లా చాలా జర్నల్స్కి వాళ్ళ ఓన్ మాన్యువల్ స్టైల్ రెఫరెన్సెస్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి మనం. దాని ప్రకారమే జర్నల్కి రెఫరెన్సెస్ ప్రిపేర్ చేసేప్పుడు చేయాలన్నమాట. జనరల్గా మనం కాన్ఫరెన్స్కి వెళ్ళేప్పుడు వాళ్ళు ఏదో చికాగో స్టైల్ అని, ఎంఎల్ఏ స్టైల్, ఏపీఏ స్టైల్ వాళ్ళు ఇస్తారు, దాని ప్రకారం రాయాలి. ఏది వీలైనప్పుడు మన ఇష్టం అన్నమాట. ఇవన్నిటి గురించి కూడా మనం ఈ రెఫరెన్స్ మాన్యువల్స్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నాయి. ఏపీఏ స్టైల్ జర్నల్ ఇక్కడ చూడండి, ఏపీఏ స్టైల్ జర్నల్స్ ఇప్పుడు ఆథర్స్ వచ్చిన తర్వాత ఆథర్స్ లాస్ట్ లైన్లో
ఇయర్ వస్తుంది, ఇయర్ స్టార్ ఫుల్ స్టాప్ తర్వాత టైటిల్ వస్తుంది. ఇక్కడ కలర్స్ ఎందుకు పెట్టారంటే ఊరికి ఐడెంటిఫై కోసం కలర్స్ డిఫరెంట్ కలర్స్ పెట్టామంట. అలాగే పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ బులెటిన్ అది వచ్చేసి అవుతారు, దాని ఇటాలిక్స్లో ఉంటుంది. తర్వాత వాల్యూమ్ బ్రాకెట్లో ఇష్యూ, తర్వాత పేజీ నెంబర్స్, తర్వాత డిఓఐ. ఇదంతా డిఓఐ అక్కడ లెంగ్త్గా ఉంది కాబట్టి కింద వచ్చింది, అది కంటిన్యూషన్ అనమాట డిఓఐ. ఇది ఏపీఐ స్టైల్లో జనరల్గా జర్నల్ ఆర్టికల్ ఎలా సైట్ చేస్తారు అనేది ఏపీఐ స్టైల్లో అనమాట, అమెరికన్ సైకాలజీ అసోసియేషన్ స్టైల్. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఏపీఐ స్టైల్స్ మీద సపరేట్ వీడియోస్ కూడా చేస్తున్నాయి మనం డీటెయిల్గా, దాన్ని కూడా చూడవచ్చు. అలాగే రెఫరెన్స్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ కొన్నాను అనమాట, కమర్షియల్ సాఫ్ట్వేర్స్ అండి, ఎండ్ నోట్ అని, రెఫరెన్స్ మేనేజర్ అని, ప్రోసైట్ అని, ఎన్ని కమర్షియల్ సాఫ్ట్వేర్స్ అండి. ఓపెన్ సోర్స్ సార్ట్లో ఐగన్, అలాగే పబ్స్ ఆన్లైన్, రెఫ్బేస్, మెండలి, జెటెరో, ఇవన్నీ వచ్చేసి జనరల్గా మెండలి జెటెరో ఇవి జనరల్గా అందరికి తెలుసు అనమాట పాపులర్ సాఫ్ట్వేర్స్ అనమాట. దాన్ని మన రెఫరెన్స్ మేనేజ్మెంట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి మనకి. నెక్స్ట్ అపెండిక్స్ చెప్పాను కదా, అపెండిక్స్ వచ్చేసి అడిషనల్గా వచ్చే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు జనరల్గా మీరు ఒక క్వశ్చనర్స్ ద్వారా మీరు డేటా కలెక్ట్ చేశారనుకో, అనాలిసిస్ చేశారనుకో, లాస్ట్లో క్వశ్చనర్ ఒక అపెండిక్స్లో ఇస్తామన్నమాట. అలాగే అపెండిక్స్లో మీరు ఇంకా చాలా మెటీరియల్స్ ఉంటాయి, చాలా రకాలైన ఇవ్వాల్సినవి చాలా ఉంటాయి. అపెండిక్స్ 1, 2, 3 కూడా ఇచ్చి అట్లా ఇచ్చుకోవచ్చు అన్నమాట ఎక్కువగా ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి జనరల్గా అపెండిక్స్లో ఇచ్చేసి ఏమేస్తారు, రా డేటాలు, మ్యాప్స్, ఎక్స్ట్రా ఫోటోగ్రాఫ్స్ ఏమన్నా ఉంటేసి, కొన్ని ఫార్ములాస్ సంబంధించినవి, అలాగే స్టాటిస్టికల్ మ్యాథమెటికల్ ప్రొసీజర్స్, అలాగే ఫుల్ జనరిక్ నేమ్స్ ఆఫ్ ది కెమికల్ వాటర్ కాంపౌండ్స్ సంబంధించింది, అలాగే డయాగ్రామ్స్ ఆఫ్ స్పెషల్ ఎయిర్ సంబంధించినవి, ఫిగర్స్ అండ్ టేబుల్స్ కూడా కొంతమంది అపెండిక్స్లో ఇస్తారు కొన్ని దిక్కులు కొన్ని జర్నల్స్కి. ఫిగర్స్ అండ్ టేబుల్స్ ఆఫ్ అండ్ ఫౌండ్ అయింది అపెండిక్స్ సమ్టైమ్స్. అట్లా మన క్వశ్చనర్స్, లేకపోతే మనం ఒక 10 ఇన్స్టిట్యూట్స్ మీద సర్వే చేస్తాము, 10 ఇన్స్టిట్యూట్స్ లిస్టు ఇట్లాంటివన్నీ అపెండిక్స్లో ఇస్తాం అన్నమాట. ఆర్గనైజర్స్ ఆఫ్ పేపర్లో బాడీ ఆఫ్ ది పేపర్ వచ్చేసి టెక్స్టువల్ మ్యాటర్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ ది సెక్షన్స్ యూజింగ్ ది సబ్ హెడ్డింగ్స్ అన్నమాట. జనరల్గా సబ్ హెడ్డింగ్స్ ఇచ్చేప్పుడు కొన్నిట్లో నెంబర్స్ ఇస్తారు కొన్ని జర్నల్స్లో, కొన్నిట్లో నెంబర్స్ ఇవ్వరు, జనరల్గా నెంబర్స్ ఇస్తారు అన్నమాట. ఇప్పుడు జనరల్గా థర్డ్ సెక్షన్ అనుకో, దాంట్లో 3 ఇచ్చాం అనుకో, 3.1. ఇప్పుడు సెక్షన్ 3 అనుకో, సెక్షన్ 3లో 3.1, 3.2, 3.3, 3. అట్లా ఉంటుంది అన్నమాట. అలాగే 3.1లో సబ్ అనుకో, 3.1.1, 3.1.2 అలా ఇవ్వాలన్నమాట. 3 సెక్షన్లో దాంట్లో 1, 2 అంటే సబ్ హెడ్డింగ్స్, దాంట్లో 3.1, 3.2 వేస్తాం. అలా కాకుండా 3.1లో ఇంకా సబ్ సెక్షన్ ఉన్నప్పుడు అప్పుడు 3.1.1 అని ఇస్తాం, 3.1.2 ఇస్తాం, 3.1.3 ఇస్తాం, అట్లా దాంట్లో సబ్ డివిజన్స్. ఇలాగా నెంబరింగ్ సిస్టమ్స్లో మనకి ఈ సబ్ సెక్షన్స్ ఆర్గనైజ్ చేస్తాం, దానిలో సబ్ హెడ్డింగ్స్. అలాగే టూల్స్ ఫర్ రైటింగ్ ది ఆర్టికల్, మనం ఆశయాలు రాసేటప్పుడు డిఫరెంట్ టూల్స్ యూజ్ చేస్తామన్నమాట. మనకి వాటిలో రైటింగ్కి సంబంధించిన డిఫరెంట్ డిసిప్లిన్కి సంబంధించిన డిక్షనరీస్, స్టైల్ మాన్యువల్స్, అలాగే గ్రామర్ టూల్స్, అకాడమిక్ రైటింగ్ ఇంగ్లీష్ సంబంధించినవి, థిసారస్, గూగుల్ స్కాలర్స్, ప్లాగరిథం టూల్స్ ఇట్లాంటివన్నీ మనం యూజ్ చేయాలా, యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. గ్రామర్ టూల్స్ కొంటాయి, మనకి ఇప్పుడు గ్రామర్లీ అట్లా ఉన్నాయి కదా, అట్లాంటి గ్రామర్ టూల్స్ ఉంటాయి. అకాడమిక్ రైటింగ్ ఇంగ్లీష్ సంబంధించిన చాలా అకాడమిక్ రైటింగ్స్ ఎలా రాయాలనేది చాలా ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయి. అలాగే థిసారస్, మనం వర్డ్స్ సెనానిమ్స్ ఏంటి, దానికి కీవర్డ్స్ ఇటానికి కానీ అట్లాంటి. అలాగే గూగుల్ స్కాలర్ మనకి రిలేటెడ్ స్టడీస్ ఏమి ఉన్నాయి అట్లా చూసుకోవడానికి, అలాగే డిఫరెంట్ స్కోపస్ డేటాబేసెస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు, అలాగే ప్లాగరిథం టూల్స్ మన ప్లాగరిథం చెక్ చేసుకోవడానికి. ఇలాంటివన్నీ మనకి టూల్స్ ఇక్కడ మనం యూజ్ చేస్తామన్నమాట. ఈ మనం ఒక ఆర్టికల్ రాయాలంటే ఇవన్నీ యూజ్ చేయాలన్నమాట. అలాగా ఆర్టికల్ సెక్షన్ వైజ్ కొన్ని టిప్స్ అన్నమాట, జనరల్గా సెక్షన్ వైజ్ టిప్స్ అన్నమాట. ఆర్టికల్ షుడ్ రిప్రజెంటెడ్ ఫర్ యువర్ వర్క్, ఫ్రీ ఫ్రమ్ ది స్పెషల్ ఎర్రర్స్, డబుల్ చెక్ ది స్పెల్లింగ్ ఇది అప్పర్ కేస్ బికాస్ స్పెల్ చెక్ డస్ నాట్ వర్క్ ఇన్ ది అప్పర్ కేస్, ఫాలో ది వర్డ్ ఇన్ లిమిటెడ్ స్టెప్ ది ఆథర్ ప్లేస్. జనరల్గా వచ్చేసి మనకి
మనం చెక్ చేసుకోవాలా, టైటిల్ చెక్ చేసుకున్నప్పుడు జనరల్గా ఫుల్ ఆథర్ అంటే టైటిల్ జనరల్గా అన్ని క్యాపిటల్ లెటర్స్, మనకి క్యాపిటల్ వర్డ్స్ ఉంటాయి కదా క్యాపిటల్ లెటర్స్తో, ఆ క్యాపిటల్ లెటర్స్ వచ్చినప్పుడు స్పెల్లింగ్ చెక్ చేయదు అక్కడ, అందుకని అన్ని స్మాల్ లెటర్స్లో పెట్టేసి చెక్ చేసుకోండి ఫస్ట్. అలాగే అబ్స్ట్రాక్ట్ చేసేప్పుడు మన అబ్స్ట్రాక్ట్ ఇది సెంటర్ అడిగేది, అందుకని దాన్ని అది ఫస్ట్ అట్రాక్ట్ యూజర్ని అట్రాక్ట్ చేయాలన్నమాట. అది మెయిన్ యూజర్స్నే కాదు మన సెలక్షన్ అవడానికి కూడా అబ్స్ట్రాక్ట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మేక్ అబ్స్ట్రాక్ట్ సింపుల్ ఎఫెక్టివ్ అండ్ క్యాచీగా ఉండాలి, షార్ట్ సెంటెన్సెస్, మేక్ ఇట్ ఫుల్ ఎక్స్ప్లనేటరీ అండ్ కన్సైజ్. అలాగే ఫాలో ది వర్డ్స్ లిమిట్ అదే ఫర్ ది జర్నల్స్ రిక్వైర్మెంట్, జర్నల్ రిక్వైర్మెంట్ ప్రకారం 200 నుంచి 300 దాకా వర్డ్స్ ఇచ్చాడా, 250 వరకు ఇచ్చాడా, అన్ని చూసుకోవాలి జర్నల్ ఇన్స్ట్రక్షన్స్. అవాయిడ్ ది అబ్రివేషన్స్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. అలాగే మేక్ ఇట్ స్ట్రక్చర్ అన్స్ట్రక్చరా, అది కూడా మనం జర్నల్ బేస్ చేసుకుని వెళ్ళాలి. అలాగే ఇంట్రడక్షన్ వచ్చేసి బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి, గివ్ ది పవర్ బ్యాకప్ స్టోరీ, అలాగే ఎన్ష్యూర్ ది కొహెన్స్ అండ్ కొహరెన్సెస్. కొహెన్స్ అనేది గ్రామికల్ సంబంధించింది, కొహెరెన్స్ అనేది వచ్చేసి ఐడియా లెవెల్స్ మస్ట్ బి ఇన్ష్యూర్డ్ ఫర్ గివింగ్ ది సీక్వెన్షియల్ ఫ్లో ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ ది లాజికల్ వే. ఒక లాజికల్ వే ఎలా వెళ్తానికి అది కొహెరెన్స్ అంటారన్నమాట. మనకి అది ఇంగ్లీష్ బుక్స్ హౌ టు రైటింగ్ ఆర్టికల్స్ అనే దాని మీద ఆ బుక్లో ఇది డీటెయిల్స్ ఉంటుందన్నమాట పూర్తిగా. ప్రజెంట్ టెన్స్ షుడ్ ఫాలో బై ది పాస్ట్ టెన్స్. అలాగే మెథడ్స్ మెటీరియల్స్ దాంట్లో యూజ్ పాస్ట్ టెన్స్ త్రో అవుట్ విచ్ హ్యావ్ ఆల్రెడీ డన్ వర్క్ విత్ రిపోర్టింగ్ ఇట్. క్లారిటీ మెథడ్ ఫుల్లీ డిసెసివ్ టు రివ్యూ ప్రాసెస్, గుడ్ బ్యాలెన్స్డ్ పాసివ్ అండ్ యాక్టివ్ వాయిసెస్. మెనీ ఆఫ్ టైమ్స్ మెథడ్ పాసివ్ వాయిస్ ఈజ్ మోర్ కామన్, డు నాట్ స్టార్ట్ ఏ సెంటెన్స్ విత్ ఏ డిజిట్. ఎప్పుడు నెంబర్స్తో సెంటెన్స్ స్టార్ట్ చేయకూడదు, ఒకవేళ నెంబర్ యూజ్ చేయాలనుకుంటే దాన్ని వర్డ్స్లో యూజ్ చేయండి. యూజ్ పంక్చుయేషన్ కేర్ఫుల్లీ, అది కూడా ఇంపార్టెంట్ రెఫరెన్సెస్లో ఎస్పెషల్లీ. రిజల్ట్ అండ్ డిస్కషన్, ఫాలో ది ప్యాటర్న్ ఆఫ్ ది లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ ప్రజెంట్, గివ్ ది డ్యూ వెయిటేజ్ టు ప్రజెంట్ ఎవ్రీ పర్టికులర్ రిజల్ట్. అవాయిడ్ ది ఎక్కువ చేసి చూపించడం ఉండకూడదు, అలాగే రిపీటెడ్గా ఉండకూడదు. అలాగే డిస్కషన్ కరెక్షన్ స్టడీ విత్ ది అదర్ స్టడీస్, స్క్రిప్ట్ సెంటెన్సెస్. అలాగే కంక్లూజన్ లో కన్సైజ్ గివ్ ది కండక్ట్ ది రిమార్క్స్, కంక్లూడ్ ది యాజ్ పర్ ది లే డౌన్ ది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్స్ బేస్ చేసుకొని కంక్లూజన్ ఉండాలి. అలా అక్నాలజ్మెంట్ హంబుల్, వాళ్ళు ఎవరైతే వాళ్ళకి వస్తాం వాళ్ళు కంపల్సరీగా అక్నాలజ్మెంట్ ఇవ్వాలి, మనం మనకు హెల్ప్ చేసిన వాళ్ళు కానీ మన ఫండ్ సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ. అలాగే రెఫరెన్సెస్ యాజ్ పర్ జనరల్ గైడ్లైన్స్, ఇవన్నీ ఈ ఆర్టికల్ చెప్పడానికి ఉపయోగించిన నేను వాడిన రెఫరెన్సెస్ ఫర్దర్ రీడింగ్కి సంబంధించిన ఇవి అన్నమాట. ఇవి ఈ ఆర్టికల్కి సంబంధించిన జనరల్గా మనకి ప్రధానమైన ఈ హౌ టు రైట్ ఏ రీసెర్చ్ పేపర్ అనే సంబంధించిన ఇది బ్రీఫ్గా దీనికి సంబంధించి ఇది డీటెయిల్గా ఒకసారి మీరు కంపల్సరీ ఇవన్నీ చూస్తే మీరు కంపల్సరీగా మంచి జర్నల్కి ఆర్టికల్ రాయచ్చు, చూసి కాన్ఫరెన్సెస్ కూడా మీరు ఓన్గా. ఇంకా సింపుల్ మెథడ్ ఏంటంటే మీరు ఏదైనా కానీ ఆర్టికల్స్ ఒక 50 ఒక 100 ఆర్టికల్స్ కానీ మీరు కానీ చదవగలిగితే అప్పుడు మీకు అన్నీ ఈజీ వస్తాయి, ఇవన్నీ ఏం చూడాల్సిన అవసరం లేదు. అప్పుడు ఒక మీకే ఒక ఐడియా వస్తుంది ఆర్టికల్ ఎలా రాయాలనేది. ఒక కనీసం ఒక 50 ఆర్టికల్స్ విత్ కాన్సన్ట్రేషన్ చదివి దాన్ని ఇంపార్టెంట్గా నోట్ చేసుకుంటే మన డిఫరెంట్ జర్నల్ ఆథర్స్ ఆర్టికల్స్ చదివినప్పుడు మీకు ఇంకా చాలా గొప్ప ఐడియా వస్తుంది అన్నమాట, మీరు చక్కగా రాయగలుగుతారు. థ్యాంక్ యూ.